अंदर की नमस्कार अल्लूरी सीतारामराज गारी वर्धंती सदर्भंग इकड़की अंदर पेदवा रावटम अल्लूरी सीतारामराज गारी निवा अर्पित जी अल्लूरी सीतारामराजु अेर विंटे अंदर की रोमा निखपरचुटाई आये ब्रति की इवेना इरवे तरा गुर्तकने विधा आये स्फूर्ति निवटमने मनंदर गुर्तपेल्सि विषय यह आये गुरी मनमंदर अल्लूरी सीतारामराजु गारू जिल्ला पेर पे देशव्याप्त आये जयंती सदर्भंग उत्सवा जरूक दी बटी मन तेजी आये मरणी वसाल आयन की मरण लेरोजुंदर की तेस विषय सो निजम अल्लूरी सीतारामराजु गारी स्फूर्ति आयन को विधा मन्यं प्रजल की हक्कुलु कल्पिंचडंलो गानी विद्यनी अंदिंचडंलो गानी उपाधि कल्पिंचडंलो गानी वाळ्ळंदर्नी अभिवृद्धि वैपुकु नडिपिंचालनि अल्लूरी सीतारामराजु गारु कन्न कललन्नी ई रोजु जगन गारु नेरवेर्चडं अनेदि निजमैन अल्लूरी सीतारामराजु गारी फालोयर गा मेमंदरं कूडा मनसुन्न महाराजु गा चेप्पुकोगलं ई रोजु अल्लूरी सीतारामराजु गारि कोसं जिल्लाकु पेरु पेट्टडमे काकुंडा आयन कोरुकुन्न विधंगा मन्यं प्रजल की అన్ని రకాలుగా అండగా ఉంటూ ముందుకు నడిపించడమే కాకుండా అల్లూరి సీతారామరాజు గారి మ్యూజియం కోసం 22 ఎకరాల్ని ఇవ్వటం అక్కడ మ్యూజియం కట్టడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు మన కిషన్ రెడ్డి గారు సో ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన సహకారంతో మరింతగా అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్రాంతాలన్నిటి కూడా అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకున్న విధంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడికి అందరం కూడా పెద్దవాళ్ళందరూ కూడా రావటం అల్లూరి సీతారామరాజు గారికి నివాళులు అర్పించడం జరిగింది అల్లూరి సీతారామరాజు అన్న పేరు వింటేనే అందరికీ రోమాలు నిక్కబొర్చుకుంటాయి ఈ రోజు ఆయన బ్రతికింది 27 ఏళ్ళైనా 27 తరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఆయన స్ఫూర్తిగా నిలవటం అనేది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ రోజు ఆయన గురించి మనమందరం కూడా అల్లూరి సీతారామరాజు గారు అని ఒక జిల్లాకు పేరు పెట్టుకున్న దేశవ్యాప్తకంగా ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్న దీని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఆయన మరణించి 100 సంవత్సరాలు అయ్యింది అనుకుంటున్నాం కానీ ఆయనకి మరణం లేదు అనేది ఈ రోజు అందరికీ తెలిసిన విషయం సో నిజమైన అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో ఆయన కోరుకున్న విధంగా మన్యం ప్రజలకు హక్కులు కల్పించడంలో గాని విద్యని అందించడంలో గాని ఉపాధి కల్పించడంలో గాని వాళ్ళందర్నీ అభివృద్ధి వైపుకు నడిపించాలని అల్లూరి సీతారామరాజు గారు కన్న కలలన్నీ ఈ రోజు జగన్ గారు నెరవేర్చడం అనేది నిజమైన అల్లూరి సీతారామరాజు గారి ఫాలోయర్ గా మేమందరం కూడా మనసున్న మహారాజు గా చెప్పుకోగలం ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి కోసం జిల్లాకు పేరు పెట్టడమే కాకుండా ఆయన కోరుకున్న విధంగా మన్యం ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటూ ముందుకు నడిపించడమే కాకుండా అల్లూరి సీతారామరాజు గారి మ్యూజియం కోసం 22 ఎకరాల్ని ఇవ్వటం అక్కడ మ్యూజియం కట్టడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు మన కిషన్ రెడ్డి గారు సో ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన సహకారంతో మరింతగా అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్రాంతాలన్నిటిని కూడా అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకునే విధంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.